ఊళ్లలో ఉపద్రవం గ్రామీణ పేదలను కాటేస్తున్న గుడుంబ పెళ్లిళ్ళు కాకుండానే మృత్యుఓడికి యువత మహిళలు బానిసలై కుటుంబాలు ఆగమాగం భూపాలపల్లి జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమికొట్టామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అలా లేవు హైదరాబాద్ ధూల్పేట ఒకప్పుడు గుడుంబాకు పెట్టింది పేరు నేడక్కడ పరిస్థితులు సర్దుమణిగినా పల్లెల్లో ముఖ్యంగా తాండాల్లో విజృంభిస్తోంది భూపాలపల్లి మైబూబాద్ సూర్యాపేట గద్వాల సంగారెడ్డి తదితర జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు దీని తయారీ నిరాటంకంగా నడుస్తూనే ఉంది ఉరి మొత్తం అసలు గుడుంబా లేకుండా చేసినామని సంకల్ గుద్దుకుంటున్నారు కదా వీళ్ళు గుడు గుడుంబా లేకుండా చేసినామని హైదరాబాద్ లాంటి ప్లేస్లో గుడుంబాను లేకుండా చేసి చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టిండు ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంకా నడుస్తూనే ఉందట పది రోజుల క్రితం మహబాబాద్ అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ బానోతు రవి హత్య వెనుక నల్లబెల్లం ముఠా తగాదాలే కారణమని పోలీసులు తేల్చారు తమ రవాణా వాహనాన్ని పట్టించాడనే కారణంతోనే రవిని మట్టుబెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు ఈ పరిస్థితుల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని మారుమూల మహాముత్తారం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించగా విస్మయకర విషయాలు కళ్ళక్కట్టాయి ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా బెల్లం విరివిగా లభిస్తూ ఉండడం ఉద్ధృతికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ఈ ప్రాంత ప్రముఖ జాతరలో భారీగా వినియోగించిన బెల్లాన్ని వ్యాపారులు ఇటీవల అక్రమంగా దిగుమతి చేసుకొని నాటుసారా తయారీదారులకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది ప్రేమ నగరం నెలకో మరణం చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఇనుముల మధునమ్మ ఈమెది మహాముత్తార మండలం ప్రేమ్నగర్ గ్రామం గుడుంబాకు బానిసైన ఈమె భర్త సమ్మయ్య అనారోగ్యంతో మరణించాడు మధునమ్మ ఇద్దరు కూతురులకు పెళ్లిళ్ళు కాగా పదిహేడేళ్ళ కొడుకున్నాడు తమకున్న కొద్దిపాటి పొలంలో పంట సరిగ్గా రాక కూలీ చేస్తూ పొట్టపోసుకుంటోంది గుడిసెలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది గుడుంబా ధాటికి కకావికలమైన కుటుంబాల్లో మధునమ్మది ఒకటి ఇలాంటి కుటుంబాలు ఆ గ్రామంలో చాలా ఉన్నాయి ప్రేమ్ నగర్లో గుడుంబా కారణంగా కాలేయం చెడిపోయి నెలకొకరు మరణించారు ఆరు నెలల్లో ఆరు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేశారు గ్రామాల్లో సమావేశాలు జరిగినప్పుడు గుడుంబా మత్తులో గొడవలు సాధారణమయ్యేవి ఎక్సైజ్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వచ్చి బట్టీలు ధ్వంసం చేసేవారు ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా అప్పటి కలెక్టర్ అజీం సైతం గ్రామానికి వచ్చి అవగాహన కల్పించారు సో ఇట్లా పాపం గుడుంబా కారణంగా కుటుంబాలు బలైపోతున్నాయి ఇప్పుడు ఇది పోలీసులకు తెలవకుండానే జరుగుతుందంటరా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఇవాళ మొత్తం గుడుంబాన్ని మొత్తం నిషేధించిన నిషేధించినామని చెప్తున్న ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మండలంలోని కొర్లకుంట శివార్లో గుడుంబా తయారీకి అడ్డాలుగా మారిపోయినాయి ఇక్కడ కుటుంబాలు అదే పనిలో నిమగ్నమయ్యాయి ఇక్కడ నుంచే పరిసర ప్రాంతాలకు గుడుంబా పంపుతున్నారు ఈ ప్రాంతంలోని ఇద్దరు సోదరులు ఏళ్ల తరబడి ఇదే దందా నడిపిస్తున్నారు కొన్ని కుటుంబాల్లో ఉపాధి వనరుగా మార్చుకొని మహిళలు సైతం నాటుసారా కాస్తున్నారు ఆపై విక్రయ కేంద్రాలకు చేరవేస్తున్నారట బొబ్బిలి వినోద్ కుమార్ స్థానికుడు ఇది పరిస్థితి